హే గాయ్స్ ఎలా ఉన్నారు? అన్నిటికంటే దరిద్రం ఏంటో చెప్పండి, భయంకరమైన అప్పుల్లో కూరుకుపోవటం. ఇప్పుడు అప్పులు తీసుకున్నామంటే వడ్డీ అని, చక్రవడ్డీ అని, భూచక్రవడ్డీ అని, విష్ణు చక్రవడ్డీ అని, ఇలా రకరకాల వడ్డీలు కట్టాలి. అప్పిచ్చినోడు టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, అప్పిచ్చినోడికి అప్పు తీసుకునేవాడు ఎప్పుడు లోకువే, ఒక చిన్న చూపు చూస్తాడనమాట. ఈ విషయం చైనా కంటే బాగా ఎవరికి తెలియకపోవచ్చు. చైనా తన చెక్బుక్ పాలసీతో ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి విపరీతంగా అప్పులు ఇచ్చేసి ఆ దేశాలన్నీ అప్పుల్లో కూరుకుపోయేలా చేసి తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. దీనివల్ల ఇండియా యొక్క ఫారిన్ పాలసీలో కొంత లోటు అనేది ఏర్పడింది. దీనినే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అని పిలుస్తారు. దీన్ని కౌంటర్ చేయడానికి ఇండియా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే పద్ధతిని ఫాలో అవుతుంది. ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్లో సెంట్రల్ ఏషియా, మంగోలియా, జపాన్, వియత్నాం, సింగపూర్, ఇండోనేషియా, సేషెల్స్, ఆఫ్రికన్ కంట్రీస్, ఇరాన్ లాంటి కంట్రీస్ భాగంగా ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం చైనా చుట్టూ ఒక కంట్రోలింగ్ బాక్స్ లాంటి నెట్వర్క్ని క్రియేట్ చేసి చైనా ట్రేడ్ని కట్టడి చేయటం. దీనికోసం ఇండియా ఆ కంట్రీస్ అన్నిట్లో మిలిటరీ ఎక్సైజులు కానీ, బిజినెస్ డీల్స్ కానీ, మిలిటరీ స్ట్రాటజిక్ డీల్స్ కానీ అండ్ ఇంకా ట్రేడ్ అగ్రిమెంట్స్ లాంటివి ముమ్మరంగా చేస్తూ వాటితో స్నేహం పెంచుకుంటుంది. ఈ కంట్రీస్తో కలిసి ఇండియా ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది. రీసెంట్గా అయితే ఎప్పుడూ లేనంత ఆయుధాల ఒప్పందం కూడా చేస్తూ వచ్చింది. ఇండియా, చైనా ఈ రెండు దేశాలకి తన ప్రత్యర్థిని చుట్టేసి కట్టుదిట్టం చేయటం అనేది వాటి జియో పొలిటికల్ ఎజెండాస్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం. రెండు దేశాలు ఏషియా పసిఫిక్, అంటే పసిఫిక్ సముద్ర తీరంలో ఉన్న దేశాలు ప్లస్ ఏషియన్ కాంటినెంట్స్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని వేరే కంట్రీ యొక్క ఎకానమీని పూర్తిగా దెబ్బతీయాలి అని ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో భాగంగానే ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ కానీ, ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ కానీ ఈ ప్లాన్స్ అన్ని వేస్తున్నారన్నమాట. ఏషియా పసిఫిక్ని కంట్రోల్లోకి తీసుకునే ప్లాన్లో ముఖ్య పాత్ర ఇండియన్ ఓషన్ పోషిస్తుంది. ఇండియన్ ఓషన్ చాలా పెద్దది. దాదాపు 3 ఖండాలు, 28 దేశాలు ఈ ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఈ అట్లాంటిక్ ఓషన్ని కానీ లేకపోతే పసిఫిక్ ఓషన్ని కానీ ఈ రెండింటిని కనెక్ట్ చేసే మెయిన్ పాసెస్ అన్నీ ఈ ఇండియన్ ఓషన్ నుంచే వెళ్తాయి అన్నమాట. ఇండియా తన పొడవైన కోస్ట్ లైన్తో ఇండియన్ ఓషన్కి ఆనుకొని ఉంది. ఆ కోస్ట్ లైన్ని యూజ్ చేసుకుని ఇండియన్ ఓషన్ మీద తన అధికారం చూపించాలనుకుంటుంది. ఇండియన్ ఓషన్ వల్ల ట్రేడ్ రూపంలో ఇండియాకి చాలా లాభం ఉంది, కానీ ఆ లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ సముద్రపు దారి వల్ల చాలా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ఇండియన్ ఓషన్ ద్వారానే వచ్చి ఏషియాలో చాలా కంట్రీస్ని ఆక్యుపై చేశారు. సో చైనా కూడా ప్రస్తుతం అదే ప్లాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటుంది. ఆ ప్లాన్లో భాగమే ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే కాన్సెప్ట్. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఆఫ్రికా ఖండంలోని ముంబాసాలో స్టార్ట్ అయ్యి జిబౌటి, పాకిస్తాన్లోని గ్వాదర్, కరాచీ పోర్ట్స్, శ్రీలంకలోని కొలంబో అండ్ హంబన్టోట, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, మయన్మార్లోని సిట్వే, కోకో ఐలాండ్స్ వరకు ఉంది. అంటే లిటరల్గా చైనా ఇండియా చుట్టూ ఒక కంచెలాగా వేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఆని ముత్యాల లాంటి పోర్ట్స్ అన్నిటినీ చైనా ఆక్రమించుకుంటుంది. అందుకే దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అని అంటారు. అండ్ చైనా ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు మంచి ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్తాను. దాని పేరే Fun88. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసరికి డారెన్ శామీ అనమాట. ఇండియాలో దాదాపు 2010 నుంచి ఇది యాక్టివ్గా ఉంది. Fun88లో మీరు క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి గేమ్స్కి సంబంధించి అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో 1000కు పైగా లైవ్ గేమ్స్ ఉన్నాయి, లైక్ క్యాజినో, తినిపత్తి, ఎక్సెట్రా. అండ్ ఫ్రీ టైంలో మీరు గేమ్స్ ఆడి మంచి రివార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్లో విన్నింగ్ టీమ్ని ప్రిడిక్ట్ చేసి మీరు మనీ కూడా ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. దీంట్లో విత్డ్రాల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీ విన్నింగ్స్ని డైరెక్ట్గా మీ బ్యాంక్లోకి లేకపోతే పేటిఎం, యూపీఐ ద్వారా ఇన్స్టాంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ Fun88లో మీరు లైవ్ మ్యాచెస్ కూడా చూడొచ్చు. అండ్ వీళ్ళు గివ్అవేస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఈ గివ్అవేస్లో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, iPhone 13, సామ్సంగ్ గెలాక్సీ S22 Ultra, ఇంకా ఎన్నో ఎక్సైటింగ్ గేమ్స్ని మీరు గెలుచుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ కింద పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా ఆడద్దు, ప్లే రెస్పాన్సిబిలిటీ. ఓమన్లో ఉన్న డుకామ్ పోర్ట్లో యాక్సెస్ కోసం మంతనాలు చేస్తుంది.
కెన్యాలోని లాము ఐలాండ్స్ లో ఒక డీప్ వాటర్ పోర్ట్ ని నిర్మిస్తుంది. మరావ్లో ఒక సబ్మెరైన్ బేస్ ని కట్టడానికి పొలిటికల్ గా మంత్రణాలు కూడా జరుపుతున్నారు. ఒక్కో పెరల్ యాడ్ అయ్యే కొద్దీ చైనా యొక్క డెట్ ట్రాప్ పాలసీ కూడా వెలుగులోకి రావటం మొదలైంది. ఈ డెట్ ట్రాప్ పాలసీలో భాగంగా ఫైనాన్షియల్ హెల్ప్ కోసం వచ్చిన చిన్న దేశాలకి చైనా భయంకరంగా అప్పులు ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అప్పులు తీసుకున్నాం అంటే మళ్ళీ తిరిగి కట్టాలి కదా, తిరిగి కట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఇన్ కేసు ఆ దేశాలు కట్టలేని పక్షంలో ఆ దేశంలో ఎకానమీ పరంగా లేకపోతే మిలిటరీ పరంగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే ప్లేసెస్ని చైనా తన కంట్రోల్లోకి ఫోర్స్గా తీసుకుంటుంది అనమాట. తర్వాత ఆ ప్లేస్లో తమ మిలిటరీ బేస్లు పెట్టడం చేస్తుంది చైనా. ఆ చిన్న చిన్న కంట్రీస్ వేరే దారి లేక చైనాకి తల వంచుతారు. దీనివల్ల అప్పులు తీసుకున్న చాలా కంట్రీస్లో చైనా పైన అసంతృప్తి అండ్ భయంకరమైన కోపం పెరిగిపోయింది. ఈ అసంతృప్తిని కోపాన్ని క్యాష్ చేసుకోవటానికి ఇండియా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీతో ఇండియా చైనా చుట్టూ నేవల్ బేసెస్ పెట్టడం, కొత్త మిలిటరీ పార్ట్నర్షిప్స్ని చేసుకోవటం, ఏషియా మొత్తంలో తన ఆర్థిక బలాన్ని పెంచుకోవటం లాంటివి చేస్తూ ఒక సెక్యూరిటీ వలయాన్ని చైనా చుట్టూ తయారు చేస్తుందన్నమాట. ఇలా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం చైనా ఏర్పరచుకున్న స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ని దేనికి పనికి రాకుండా చేయటం. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి ఇండియా ఫారిన్ కంట్రీస్తో వరుసగా డిప్లొమాటిక్ డీల్స్ని సైన్ చేస్తూ వచ్చింది. అంటే ఫారిన్ కంట్రీస్తో మిలిటరీ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఎకనామీ పరంగా కానివ్వండి, కొన్ని డీల్స్ చేస్తూ వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ని ఏర్పరచుకుంటుంది. ఈ ఫ్రెండ్షిప్తోనే 2015లో ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన సేషెల్స్ అక్కడ అజంప్షన్ ఐలాండ్లో ఇండియన్ నేవీకి మాత్రమే ఒక నేవల్ బేస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. సేషెల్స్లో బేస్ ఉండటం ఇండియాకి చాలా లాభం. ఎందుకంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక నేవల్ బేస్ ఉంటే ఆఫ్రికాతో క్లోజ్గా ఉండటంతో పాటు జిబోటి ఇంకా కెన్యాలో ఉన్న చైనీస్ నేవల్ బేసెస్ మీద ఒక కన్ను వేసి ఉంచవచ్చు. ఆ బేసెస్ని కౌంటర్ చేయటం కూడా చాలా ఈజీ అవుతుంది. దాంతోపాటు అజంప్షన్ ఐలాండ్ మొజాంబిక్ ఛానల్కి నార్త్న ఉండటంతో ఆ ఛానల్ నుంచి పాస్ అయ్యే ట్రేడ్ మొత్తం పైన ఇండియాకి కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ 2016లో ఇండియా ఇరాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో ఇండియా తన మొదటి అండర్ వాటర్ బేస్ నిర్మించాలని డీల్ చేసుకుంది. చాబహార్ ద్వారా మాస్కోని ముంబైని కలిపే రూట్ దగ్గరకు ఉంటుంది. అన్నిటికంటే మెయిన్గా చాబహార్లో బేస్ ఉంటే అది కరాచీలో చైనాకి ఉన్న బేస్కి కౌంటర్గా ఉంటుంది. దాంతోపాటు ఒమన్లో ఉన్న డుకామ్ పోర్ట్లో కూడా ఇండియా నేవల్ బేస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ బేస్తో ఇండియా ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్న చైనీస్ నేవల్ పవర్స్ని కౌంటర్ చేయడానికి ఈజీ అయింది. ఒమన్లో ఉన్న ఈ ఒక్క బేస్తో ఇండియా అరేబియన్ పెనిన్సులాలో ఒక సొంత బేస్ ఉండటంతో పాటు ఆయిల్ షిప్పింగ్ ఎక్కువగా జరిగే రూట్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హర్మజ్ పైన కూడా ఇండియాకి కంట్రోల్ ఉంటుంది. అంతేకాదు ఈ ఒక్క బేస్తో చైనా యొక్క 2 బేస్లని ఇండియా ఈజీగా కౌంటర్ చేయొచ్చు. అండ్ ఈ ఒక్క బేస్తో 3 టార్గెట్స్ని సాధించింది ఇండియా. అంటే ఒక దెబ్బకి 2 పెట్టలు కాదు, 3 పెట్టలను కొట్టింది అనమాట ఇండియా. నెక్స్ట్ 2018లో ఇండియాకి సింగపూర్కి మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఇండియన్ నేవీకి సింగపూర్ నేవల్ బేస్లో లాజిస్టికల్ సపోర్ట్ అంటే హాల్ట్ రీఫ్యూలింగ్ కానీ అండ్ రిపేరింగ్ రైట్స్ కానివ్వండి ఇలాంటివి ఇచ్చిందనమాట. మిగతా డీల్స్తో కంపేర్ చేస్తే ఈ డీల్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డీల్ అనమాట. ఎందుకంటే ఈ డీల్ వల్ల ఇండియా ఫస్ట్ టైం సౌత్ చైనా సీలో తన మొదటి స్థావరాన్ని ఏర్పరచుకుంది. కానీ అలాంటి బేస్ ఒక్కటి ఉంటే సరిపోదని ఇండియాకి బాగా తెలుసు. అందుకే అదే సంవత్సరంలో ఇండియా ఇండోనేషియాతో సబాంగ్ పోర్ట్లో మిలిటరీ యాక్సెస్ పొందడం కోసం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ పోర్ట్ ఒక డీప్ సీ పోర్ట్ కావడంతో ఇండియా తన సబ్మెరైన్స్ని కూడా అక్కడే నిలుపుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ 2 పోర్ట్స్ వల్ల ఇండియాకి మలాకా స్ట్రైట్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. మలాకా స్ట్రైట్ అంటే అది మామూలు విషయం కాదనమాట. చైనాకి సంబంధించిన 80% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ ఈ రూట్ ద్వారానే జరుగుతాయన్నమాట. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇండియాకి చైనాకి ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఇండియా ఆర్థికంగా చైనాని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. ఎంత ఎక్కువ మిలిటరీ అండ్ నేవల్ అసెట్స్ ఉంటే చైనా పైన అంత ఎక్కువ ఒత్తిడి తీసుకురావచ్చనే ఉద్దేశంతో
2020 నుంచి ఇండియా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని కూడా మిలిటరైజ్ చేస్తుంది. నావల్ బేసెస్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు చైనా చుట్టూ ఉన్న దేశాలతో కూడా ఇండియా మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. 2015లో మంగోలియా ఒక బైలాటరల్ ఎయిర్ కారిడార్ పెట్టాలని ఇండియా అండ్ మంగోలియా అగ్రిమెంట్ చేసుకున్నాయి. దీని ద్వారా రెండు దేశాల మధ్య ట్రేడ్ టూరిజం పెరగటమే కాకుండా ఇండియాకి మంగోలియా నుంచి సపోర్ట్ అండ్ చైనాని ఎదుర్కోవటంలో మంగోలియాకి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. 2015లో మన ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయిన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కైరిస్తాన్, అజర్బైజాన్, తర్కమిస్తాన్ లో గ్రాండ్ టూర్ చేసిన దగ్గర నుంచి ఇండియా ఇంకా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది చాలా వేగంగా పెరిగింది. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో వాటర్ చాలా తక్కువగా ఉంటుంది, అయినప్పటికీ అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్, యురేనియం, రేర్ ఎర్త్ మెటల్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఇండియాకి రిసోర్సెస్ బాగా ఉన్న ట్రేడింగ్ పార్ట్నర్స్ దొరికాయి. 2017లో ఇండియా ఇంకా జపాన్ కలిసి ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అనే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాయి. దీని ప్రకారం ఇండియా ఇంకా జపాన్ కలిసి ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ గ్రోత్ని పెంచుతూ అండ్ ఆ దేశాల్లో వాటి ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఆ ప్లేసెస్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అన్నమాట. చైనా చుట్టూ ఉన్న అన్ని కంట్రీస్తో ఇండియా ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ ఇది మొత్తం కనిపించినంత గొప్పగా ఏం లేదు. ఇండియా యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ చైనా వాళ్ళ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంత స్ట్రాంగ్ కాదు అని కొంతమంది ఒపీనియన్. ముఖ్యంగా ఏషియన్ ప్రాంతంలో ఈ ఒపీనియన్ కొంచెం గట్టిగా వినిపిస్తుంది. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ మొత్తం ఇండియా ఒక స్ట్రాంగ్ అండ్ డిపెండబుల్, ఒక మంచి మోరల్స్ ఉన్న కంట్రీగా ఒప్పుకుంటాయి. కానీ చైనాకి దీటుగా, చైనాని ఎదిరించే అంత సత్తా ఇండియాకి లేదని ఈ కంట్రీస్ యొక్క ఒపీనియన్ అన్నమాట. ఇండియాతో పోల్చుకుంటే చైనా ఆర్థికంగా స్ట్రాంగ్ కంట్రీ. ఇప్పటివరకు చైనా కేవలం ఆఫ్రికాలోనే $60 బిలియన్ ఖర్చు పెట్టింది. అదే ఇండియా ఇప్పటివరకు హైయెస్ట్ $8 బిలియన్, అది కూడా చాబహార్ పోర్ట్లో ఖర్చు పెట్టిందనమాట. ఇలాంటి చాలా విషయాలు ఇండియా కంట్రోల్లో లేవు. కానీ ఇండియా తన కంట్రోల్లో ఉన్న ఒక విషయాన్ని మాత్రం చాలా కాలంగా ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా బంగ్లాదేశ్, శ్రీలంక, సేషల్స్ ఇలాంటి కంట్రీస్లో కోస్టల్ రేడార్ సర్వైలెన్స్ సిస్టమ్స్ని పెట్టింది. ఇవన్నీ పెట్టడం ఆ కంట్రీస్కి మంచి హెల్పే. కానీ చైనాను చూడండి, తన బేసిస్ ఉన్న కంట్రీస్కి సబ్మెరైన్స్ కానీ ఫైటర్ జెట్స్తో పాటు ఆర్మ్స్, వెపన్స్ని సప్లై చేస్తుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి ఆర్మ్స్ సేల్ చేయటం, ఆర్మ్స్ సప్లై చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ని చైనా ఎప్పుడు అర్థం చేసుకుంది. అందుకే ఏషియాలో చైనా ఒక బలమైన పొజిషన్లో ఉంది. కానీ ఇండియా మాత్రం ఇప్పుడిప్పుడే తన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ రీసెంట్గా ఆర్మ్ సేల్స్ మొదలుపెట్టింది. రీసెంట్గా 2022లో ఫిలిప్పీన్స్కి అండ్ ఇండోనేషియాకి బ్రహ్మోస్ మిసైల్స్ని అమ్మింది. ఈ రెండు కంట్రీస్ చైనాకి దగ్గరగా ఉండటం మాత్రమే కాక చైనాకి వాటికి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అండ్ చైనా అంటే ఈ కంట్రీస్కి చాలా వ్యతిరేకత ఉంది. బ్రహ్మోస్ మిసైల్స్ సౌండ్ కంటే 3 రెట్లు వేగంగా వెళ్ళే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్స్ మాత్రమే కాదు, 200 కేజీల వార్ హెడ్స్ని క్యారీ చేస్తాయి. దాంతోపాటు సబ్మెరైన్స్, వార్షిప్స్, ఎయిర్క్రాఫ్ట్స్, ఇంకా గ్రౌండ్ లాంచర్స్ నుండి కూడా వీటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. సో చైనా ఈ డీల్ వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అయినా, నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అయినా వాటి ముఖ్య ఉద్దేశం ట్రేడ్ ఇంకా ఎకానమీని కంట్రోల్ చేస్తూ తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడం. దీనినే ఎకనామిక్ వార్ అని కూడా అంటారు. సో ఇండియా యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ చైనాని ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్మ్ సేల్స్ కానీ ఆర్మ్ సప్లైస్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ సైట్ Fun88లో ఆడి గెలవటం మర్చిపోవద్దు. అండ్ విన్నింగ్ టీమ్ని ప్రిడిక్ట్ చేసి మీరు క్యాష్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ డిపాజిట్ మీద 200% వరకు బోనస్ వస్తుంది. దానికి సంబంధించిన లింక్ కింద పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కూడా అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బాయ్ బాయ్.